కోసం మీరు రిజైన్ చేశారు, సరే ఆ రిజైన్ లెటర్ అలా 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 ఉండి చివరికి ఓటు వచ్చేటప్పటికి దాన్ని వీకేశారు. ఇప్పుడు మళ్ళా అంటే మీకు ఇప్పుడు కూటమి కలిసింది, బీజేపీ కలిసింది, జనసేన, మీరు కూటమిలో భాగస్వామ్యం ఉన్నారు. విశాఖ ఉక్కు విషయంలో అలాగే రైల్వే జోన్, నిన్న మోదీ గారు వచ్చి చెప్తున్నారు భూములు ఇవ్వకుండా మేము ఎట్లేస్తాం రైల్వే జోన్, ఏంటి వీటి మీద మీ మీ కార్యాచరణ ఏంటి, మీ ప్రణాళిక ఏంటి? యాక్చువల్గా మన అనకాపల్లి మీటింగ్లో మోడీ గారు ముందు స్పీచ్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేశాం ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక కేటగారికలకు ఒక అష్యూరెన్స్, అలాగే రైల్వే జోన్స్ ఇవన్నీ ఉంటాయని. కాదు, అన్ఫార్చునేట్గా ఆ రోజు ఏమైందంటే మోడీ గారి షెడ్యూల్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది రాజమండ్రి మీటింగ్స్ రావడం. ఓకే, ఆ డిలే కావడం వల్ల ఆయన హడావడి హడావడిగా స్పీచ్ మొత్తం షార్ట్ కట్ చేశారు. ఓకే, దాదాపు 45 మినిట్స్ మాట్లాడాల్సింది, ఆయన కేవలం 23 మినిట్స్లో అయిపోయింది. ఓకే, ఆ ట్రాన్స్లేటర్ కొంత టైం పోయింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాల్సింది మోడీ గారు ఫస్ట్ టైం పిఎం మాట్లాడి వెళ్ళిపోయినా మాట్లాడారు. అవును, ఎక్కడైతే చెప్పినట్టుండే ఎందుకంటే ఆయనకి వన్స్ లైట్ ఫెయిల్ అయితే హెలికాప్టర్ టేక్ ఆఫ్ కష్టం. సో అందుకని హడావడిగా దాంట్లో వెళ్ళిపోయింది. బట్ ఖచ్చితంగా మేమందరం ఇప్పుడు పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, బీజేపీ కూడా బాధ్యత ఉంది. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా దాన్ని మనం సేవ్ చేస్తాం, ప్రొటెక్ట్ చేసుకుంటాం. అట్లాగే రైల్వే జోన్ అని చెప్పినట్టుగా వాళ్ళు ఇవ్వాలంటే ముందు ల్యాండ్ ఇవ్వాలి కదా, మరి దాన్ని కూడా మనం స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు. రేపు ప్రభుత్వం కొత్తది వచ్చిన వెంటనే దానికి కావాల్సిన ల్యాండ్ ఇస్తాం, రైల్వే జోన్ తెస్తాం. అలాగే వైజాగ్ ఈరోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా దీన్ని ఏం చేయాలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఒక దానికి ఐడియా ఉంది, మెట్రో కావాలి. రెండుతో పాటు అన్నిటికంటే ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలి, ఇండస్ట్రియల్ రావాలి. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు, నేను చేసే వాటికే 70,000 అవుతుంటే ఈయన సూపర్ సిక్స్ ఇచ్చాడు, ఈ చేయాలంటే 170,000 కోట్లు కావాలి, ఎక్కడ చేశాడు, ఎక్కడి నుంచి తేవాలంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. తను దాన్ని ఏమీ కన్ఫ్యూజన్ లేదు, మేము ఆయనలాగా ఆస్తులు అమ్మి ఇలా తాకట్టు పెట్టి సంపద చేయకుండా వెల్ఫేర్ చేయలేను, సంపద సృష్టించి. మీకు ఒకటే చెప్తాను ఎగ్జాంపుల్, మీకు అనంతపురం లాంటి ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లో కియా మోటార్స్ వచ్చింది. సేమ్ కియా మోటార్స్ కి మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాలు మనతో పాటు పోటీ పడ్డాయి, మాకు పక్కలు మీకేం ఫెసిలిటీస్ కావాలని చెప్పి. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, తన పర్షియన్స్ అధికారులను పంపించి దాదాపు ఒక 6,700 మెయిల్స్ వాళ్ళతో కరస్పాండ్ చేశారు ఆ టైంలో. 6,700 మెయిల్స్ కమ్యూనికేషన్ రమ్మని వాళ్ళకి వాళ్ళు ఒకటి ఇస్తే అన్నారు రిప్లై. ఓకే, ఇక్కడ పవర్ ఏంటి, ఓకే పర్మిషన్స్ ఏంటి, ఓకే ఇక్కడ ఎన్ఓసీలు ఏంటి, ఇక్కడ ఏంటి, ఓకే అట్లా ఏది అంత ప్రాంప్ట్ గా తీసుకొచ్చారు. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉంది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళు తీసుకొచ్చి పెడితే దాని వల్ల దాదాపు 10,000 మందికి అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, దాదాపు 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రాంతం పెరిగిపోయింది. అంటే 1,00,000 మంది ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 25,000 జీతం యావరేజ్ చేసుకుంటే కూడా వాళ్ళ ఎంత జీడీపీలో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు ట్యాక్స్ రూపంలో స్టేట్ కి ఎంత కడతారు, అంటే ఇటువంటి ఒక 10 ఇండస్ట్రీలు వస్తే నువ్వు నీ స్టేట్ రెవెన్యూ పెంచుకుంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఉండే ఎందుకు పోతున్నాయి అంటారు. ఇప్పుడు యాటిట్యూడ్ ఎందుకు ఒకటే గుర్తు, మీకు అమర్రాజు బ్యాటరీస్ లాంటి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లేదు కదా, ముందు ఉన్నది వెళ్ళిపోయింది. ఎన్ని 1,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. నేను యాజ్ మినిస్టర్ గా గల్లారెడ్డి కుమార్ గారు ఉండగా అక్కడ మేము ఇద్దరం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో క్యాబినెట్ ఫెలోషిప్, ఒకసారి వాళ్ళ ఫ్యాక్టరీ తీసుకెళ్లి మొత్తం అక్కడ ఒక ఇనాగరేషన్ కూడా చేయించారు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదో చేయించి చూసాను. అసలు ఒక నిజంగా మల్టీనేషనల్ కంపెనీ కంటే బాగా మెయింటైన్ చేస్తాం అటువంటి కంపెనీ, లోపల గ్రీనరీ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, రోడ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, స్కూల్స్ గీల్స్ కట్టించి పిల్లలకి ఎంత బ్రహ్మాండంగా చేస్తాం. వాళ్ళు ఎక్స్పాన్షన్ మేము పెట్టుకుంటాం అంటే అనుమతి లేకపోతే వాళ్ళు పొల్యూషన్ అని చెప్పి ఇండస్ట్రియల్ మూసేయాలని చెప్పి నోటీసులు ఇస్తే వాళ్ళు వైజాగ్ లో మీకు ఒకటే లూలు గ్రూప్ వాళ్ళు, మేము ఇక్కడ వాళ్ళకి 15 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి మంచి సౌత్ ఇండియాలో బెస్ట్ కన్వెన్షన్ సెంటర్, అలాగే మాల్, మల్టీప్లెక్స్, 5-స్టార్ హోటల్స్ అన్ని కలిపి మొత్తం దానికి ల్యాండ్ కూడా ప్రాబ్లం అయితే ఆ సీఎంఆర్ రౌడ్ గారి ల్యాండ్ ని దాన్ని కల్పించి ఆయనకి వేరేగా ల్యాండ్ అలాట్ చేసి అంత చేసి దాన్ని అబౌట్ స్టార్ట్ టైంలో గవర్నమెంట్ మారితే ముఖ్యమంత్రి గారి పిలిచి మాట్లాడినాక ఆయన వాళ్ళు చెప్పేది బయట ఏదో షేరెడ్డి గారని లేకపోతే ఏంటో దేవుడికి తెలియాలి, బట్ అంటుబెట్టుకు వాళ్ళు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండగా మేము ఇక్కడ రాము అని చెప్పంటే వెంటనే కేటీఆర్ క్యాచ్ చేశారు. తీసుకెళ్లి తెలంగాణలో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇనాగరేషన్ కూడా చేశారు, సెట్ చేసేసుకున్నారు. ఇట్లాగా నీకు కొత్తగా నువ్వు తేపల్లా, ఉన్న పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి, రైట్, ఎన్ని ఉన్నాయి పంపించేశారు, ఉన్నంతా వెళ్ళిపోయింది అంటారు. విశాఖలో